Kanikha Reddy ED Mundu Hazara in the Amina Presnistunaru, Vimanalo, Nagatun, Tarlinchinatlo, Abhiogalo, Ocha, Inepadalone, Amina Vicharistan at Teleston, the ED, them sending some of the Chimarina Braids, Mapratinidi, Marini Vivral and this Taru, Shepandi, Kanikha Reddy, Epaninchi Presnistunaru, Vivralenti ED. Dilik liquor summit, Vagavantan Chedan Jagindi, Indra Bagangane, Kanikha Reddy, everything was Arabinda Pharmacy Summit in 20, Sarachandra Reddy of Missa, the Janga Vijay Sai Reddy, Aluniaka Vajana in 20, Kanikha Reddy, ED, Dililo, Yero, the Vicharan Chesavana, Jet Set Vimana Ladora, Ikanunde, Hyderabad Kendrangana, Diliki, money lander in Jerry, Nagazan, Sarlim, Insurance, Pesci, Arapal, and Nepadamlo, Kanikha Reddy, EDA, the Carlo, Vicharan Chesamro, then Pina, Ipatika, Aneka Mandanuda, EDA, the Carlo, Vicharan Chiron, Nepalo, Kanikha Reddy, Pier Rod of Tote, to Rastondo, Inca Maricontamandi, Rajaki, Promukulu, Vapara Vesala Pier Luda, Cheton, Tauka, Shondani, Andro, Guru Tano, Kuipuka Guda, Yoka, Dili Likers come, Nathan, the President Mangatis Kuna Tante, Chenda Proposamu, Dili Likers come low. అసలు ఈ ప్రమేయం ఎవరెవరు ఉన్నది అని చెప్పేసి కోణంలో విచారణ చేపడతా ఉన్నది. ఇప్పటికే ఆ ప్రభుత్వానికి ఈ యొక్క అప్రతిష్ట మూట కట్టుకోవడం జరిగింది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్య ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మనీష్ సిసోడియా ఇందులో ఉన్నట్టు ఇప్పటికే ఆరోపణలు రావడం, దాని విచారణ కూడా ఈడీ అధికారులు విచారించడంతో పాటుగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఢిల్లీ, పంజాబ్, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా అనేక మంది ప్రముఖులు ఉండడంతో ఈ యొక్క కేసును మరింత కూడా లోతైనటువంటి విశ్లేషణ విచారణ. అయితే రాంబాబు కనిక రెడ్డితో పాటు ఇంకేమైనా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే విజయసారెడ్డికి సంబంధించినటువంటి అల్లుని వదిన కనిక రెడ్డి కాబట్టి అతన్ని కూడా అల్లుని కూడా విచారించేటువంటి అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇటు శరత్ చంద్రారెడ్డి భార్య ఇప్పటికే శరత్ చంద్రారెడ్డిని ఈ కస్టడీలోకి తీసుకున్నటువంటి ఈడీ అధికారులు ఇప్పటికే విచారణ కూడా చేయడం జరిగింది. మరొకగా 9 రోజుల పాటు కూడా కస్టడీలోకి ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు ఈడీ అధికారులు కోరడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అభిషేక్ బోయినపల్లి, ఇటు విజయ్ నాయర్ వీళ్ళందరినీ కూడా ఈడీ విచారణ కస్టడీకి మళ్ళీ మరికొంత సమయాన్ని 9 రోజుల పాటు కావాలని కోరడం జరిగింది. ఈ కోరినటువంటి నేపథ్యంలో ఇప్పటికే శరత్చంద్రుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నటువంటి ఈడీ అధికారులు ఇటు సిఐడి కోర్టులో కూడా ఈరోజు వాళ్ళను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు కనకా రెడ్డిని కూడా ఇటు జెడ్ సెట్లో విమానాల నుండి డబ్బును తరలించారని చెప్పేసి మనీ ల్యాండరింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెను విచారిస్తున్నందున ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళని తీగలాగితే డొంక కాదన్నట్టు ఎవరెవరికి ఎవరితో టైఅప్ ఉన్నదని చెప్పేసి ఈ కోణంలో విచారణ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇంకా కనకా రెడ్డితో సంబంధాలు ఎవరెవరు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా విచారణ చేసేందుకు ఈడీ అధికారులు నోటీసులు అయితే అందరికీ జారీ చేస్తా ఉన్నారు. మరికొంతమంది కూడా తెలంగాణలో ఉంటే ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ రోజు లేదా రేపు నోటీసులు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది భవాని. Right, thank you, Rambabu.